నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో జాబిలి 5కి సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని 3 వీడియోలుగా చేయడం జరిగింది. మొదటి వీడియోలో పాఠ్యాంశ వివరణ, రెండో వీడియోలో పాఠ్య వ్యాకరణాన్ని, మూడో వీడియోలో అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను కూడా ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 49వ పేజీలో ఉన్న నీడ ఖరీదు అనే పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఇవి చెయ్యండి. మొదటిది వినడం, ఆలోచించి చెప్పడం. ఆ చూడండమ్మా, పాఠం పేరు కథకు తగ్గట్లు ఉన్నదా? మీరైతే ఏ పేరు పెడతారు, ఎందుకు? పాఠం పేరు కథకు తగ్గట్లుగానే ఉన్నది. ఎందుకంటే ఈ పాఠంలో పాపయ్య తన చెట్టు నీడను అమ్మాడు కాబట్టి నీడ ఖరీదు అనే పేరు ఈ కథకు తగ్గట్టు ఉన్నది. మేమైతే ఈ కథకు పిసినారి పాపయ్య అని పేరు పెట్టేవాళ్ళం. ఎందుకంటే ఇందులో పాపయ్య చాలా పిసినారి వాడు కాబట్టి. ఈ విధంగా మీరు దీనికి సమాధానం రాయొచ్చమ్మా. ఆ చూడండమ్మా, కథను సొంత మాటల్లో చెప్పండి. ఈ కథని సొంత మాటల్లో చెప్పమని అడుగుతున్నారమ్మా. ఈ కథలో పిసినారి పాపయ్య అనే ఒక పిసినారి ఉండేవాడు. అతను చాలా కోపిష్టివాడు, ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఆయన ఇంటి ముందు ఒక మామిడి చెట్టు ఉన్నది. ఆ చెట్టు నీడలో పిల్లలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. అది చూసి సహించలేక పాపయ్య ఆ పిల్లల్ని వెళ్ళగొడుతూ ఉండేవాడు. ఒకసారి పొరుగురికి నుంచి వచ్చిన శివయ్య అనే అతను ఆ చెట్టు కింద పడుకుని సేద తీర్చుకుంటున్నాడు. పాపయ్య అతని దగ్గరకు వచ్చి, ఈ చెట్టు నాది, ఈ నీడ నాది, నువ్వు ఇక్కడ ఎందుకు పడుకున్నావని అతన్ని నిలదీసి అడిగాడు. ఆ చెట్టు కింద నుండి వెళ్ళిపోమని కసురుకున్నాడు. అందుకు బాధపడిన శివయ్య పాపయ్యకు ఎలా అయినా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అందుకని చెట్టు నీడ అమ్ముతారా అని అడిగాడు. పాపయ్య శివయ్య అమాయకుడు అనుకుని అతనికి 1000 రూపాయలకి చెట్టు నీడను అమ్మాడు. శివయ్య ఆ చెట్టు నీడ ఏ దిశలోకి మారితే ఆ దిశలో వెళుతూ ఆయన వరండాలోకి, ఆయన గదిలోకి, చివరికి ఆయన తోటలోకి ప్రవేశించి తోటలో పండినటువంటి కూరగాయల్ని కోసుకోవటం మొదలుపెట్టాడు. ఇది చూసి పిసినారి పాపయ్య తట్టుకోలేక తన నీడను తనకు తిరిగి అమ్మమని, 1000 రూపాయలు తిరిగి ఇస్తానని అడిగాడు. శివయ్య అందుకు ఒప్పుకోలేదు. చివరకు పాపయ్య ఊరి పెద్ద దగ్గరకు వెళ్ళి న్యాయం అడిగాడు. ఊరు పెద్ద కూడా శివయ్య చేసింది సరైనదేనని తీర్పు చెప్పాడు. ఇంకా ఏం చెయ్యాలో అర్థం కాక పాపయ్య బాధపడుతుంటే అతనిలో మార్పు వచ్చిందని శివయ్య గ్రహించి, ఈ చెట్టు, ఈ నీడ కూడా నీవేనని పాపయ్యతో అన్నాడు. నీలో మార్పు తేవడం కోసమే నేను ఇలా ప్రవర్తించానని చెప్పాడు. అందుకు సంతోషించిన పాపయ్య శివయ్యకు 1000 రూపాయలను తిరిగి ఇచ్చేశాడు. ఆ తర్వాత నుండి ఆ చెట్టు కింద ఎవరు కూర్చున్నా ఏమీ అనేవాడు కాదు. ఇంకా అవసరమైతే మంచినీళ్లను ఇచ్చేవాడు, అన్నాన్ని కూడా పెట్టేవాడు. అక్కడ ఆడుకునే పిల్లలతో కలిసి తాను పిల్లవాడే ఆడుకునేవాడు పాపయ్య. ఈ విధంగా ఈ కథ చెప్తే సరిపోతుందమ్మా. రెండవది చూడండమ్మా, ధారాళంగా చదవడం, అర్థం చేసుకుని చెప్పటం, రాయటం. ఆ చూడండి, పిసినారి పాపయ్య ప్రవర్తనను, స్వభావాన్ని తెలిపే పదజాలాన్ని పాఠంలో గుర్తించండి. ఆ పదాలున్న వాక్యాలను చదవండి, రాయండి. ఇక్కడ పిసినారి పాపయ్య స్వభావాన్ని తెలిపే వాక్యాలు ఎక్కడ ఉన్నాయో చూసి వాటిని చదివి తిరిగి ఇక్కడ రాయమని చెప్తున్నారమ్మా. 44వ పేజీలో ఉన్న ఈ వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. పిల్లికి బిచ్చం పెట్టని పాపయ్య ఎవళ్లను దగ్గరకు రానీయడు. ఎప్పుడు రుసరుసలాడుకుంటూ ముఖం చిట్లించుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ చూడండమ్మా, కింది పేరా చదవండి, ఖాళీలలో పదాలను ఊహించి రాయండి. కింద ఒక పేరా ఇచ్చాడమ్మా, మధ్యలో కొన్ని ఖాళీలు ఇచ్చాడు. ఆ ఖాళీలలోని పదాలని మన్ని ఊహించి రాయమంటున్నాడు. నవ్వు మనిషి ఆరోగ్యానికి సూచిక. నవ్వటం ఒక భోగం, నవ్వకపోవటం ఒక రోగం అన్నారు. అందుకే
నవ్వుతూ బతకాలిరా తమ్ముడు అన్నాడొక కవి. అంటే పెద్దగా నవ్వటం కాదు, వెకిలిగా నవ్వటం అంతకన్నా కాదు. నవ్వులో అనేక రకాలు ఉన్నాయి. చిరుహాసం, మందహాసం, దరహాసం ఇట్లా ఎన్నో ఉన్నాయి. సందర్భోచితంగా నవ్వడం వల్ల ప్రమాదం రాదు, అపార్థం చేసుకోరు. నవ్వు నాలుగు విధాలుగా చేటు అనే సామెత కూడా ఉన్నది. ఒక్కొక్కప్పుడు ఈ నవ్వు అనేక అనర్థాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి వెకిలి నవ్వులు, ఎగతాళి నవ్వులు పనికిరావు. ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ ఎదుటివారి మనస్సును నొప్పించకుండా నవ్వుతూ కాలం గడపాలి. ఈ విధంగా అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. 50వ పేజీలో చూడండమ్మా. 3వది, ఆలోచించి సొంత మాటల్లో రాయడం, స్వీయ రచన. ఆ చూడండి, పాపయ్యను అందరూ పిసినారి పాపయ్య అనడం సరైనదేనా? ఎందుకు? పాపయ్యను అందరూ పిసినారి పాపయ్య అనడం సరైనదే. ఎందుకంటే ఇతడు పిల్లికి బిచ్చం వేసేవాడు కాదు. ఇంటి ముందు ఉన్నటువంటి చెట్టు కింద కూడా పిల్లల్ని ఆడనిచ్చేవాడు కాదు. కాబట్టి ఈ పేరు అతనికి సరైనదే. 2వ ప్రశ్న, పిసినారి పాపయ్య స్వభావం గురించి మీ సొంత మాటల్లో రాయండి. పిసినారి పాపయ్య చాలా పిసినారివాడు. అతడు పిల్లికి బిచ్చం కూడా వేసేవాడు కాదు. ఆయన తాతగారు నాటినటువంటి మామిడి మొక్క ఆయన ఇంటి బయట ఉన్నప్పటికీ దాని కింద ఎవరినీ ఆడుకోనిచ్చేవాడు కాదు. ఆ చెట్టు తనదేనని అందరితో పోట్లాడుతూ ఉండేవాడు. ఎప్పుడు రుసరుసలాడుతూ ముఖం చిట్లించుకొని ఉండేవాడు. 3వ చూడండి, శివయ్యను సమర్థిస్తూ ఊరి పెద్ద ఇచ్చిన తీర్పు సరైనదేనా? ఎందుకు? శివయ్యను సమర్థిస్తూ ఊరి పెద్ద ఇచ్చిన తీర్పు సరైనదే. ఎందుకంటే పిసినారి పాపయ్య అతనికి 1000 రూపాయలు తీసుకుని చెట్టు నీడను అమ్మాడు. కాబట్టి ఆ చెట్టు నీడను అతనికి అనుభవించే హక్కు ఉన్నది. కాబట్టి ఆ తీర్పు సరి అయినదే. ఈ విధంగా రాస్తే సరిపోతుందమ్మా. 4వ చూడండమ్మా, పదజాలం అని ఉంది. ఆ చూడండి, మామిడి చెట్టుకు సంబంధించిన పదాలు రాయండి. మామిడి చెట్టుకు సంబంధించినటువంటి కొన్ని పదాలు రాయమని ఇక్కడ అడుగుతున్నారమ్మా. మామిడి చెక్క, మామిడి కొమ్మలు, మామిడి ఆకులు, మామిడి పూత, మామిడి పిందెలు, మామిడి కాయలు, మామిడి పండ్లు. ఇవి అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఆ చూడండమ్మా, కాలికి బుద్ధి చెప్పు అంటే ఉరకడం అని అర్థం. ఇటువంటి పదాలకు సందర్భాన్ని బట్టి అర్థం వస్తుంది. వీటిని జాతీయాలు అని అంటారు. పాఠం చదివి ఇటువంటి మరికొన్ని జాతీయాలు రాయండి. పాఠం చదివి ఈ పాఠంలో ఉన్న మరికొన్ని జాతీయాలు రాయమని అడుగుతున్నారమ్మా. 1వది, పిల్లికి బిచ్చం పెట్టని. 2, నిప్పులు చెరుగుట. 3, చెవికెక్కడం. 4, చిందులు తొక్కడం. 5, నశాలానికి అంటడం. ఈ 5 జాతీయాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, ఈ ఎటు నుండి చదివినా ఒకేలా ఉండే పదాలు రాయండి. ఎటువైపు నుంచి చదివినా కూడా ఒకేలాగా ఉండే పదాలు రాయమంటున్నారమ్మా ఇక్కడ. ఉదాహరణకి పులుపు, ముందు నుంచి చదివినా వెనక నుంచి చదివినా కూడా పులుపే. అలాంటివి 8 పదాలు కింద రాయమని అడుగుతున్నారు. వికట కవి, ముఖము, టమాటా, తర్వాత, నందనం, నవీన, ముత్యము, కటిక. ఈ 8 పదాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఈ చూడండమ్మా, కింది జాతీయాలతో సొంత వాక్యాలు రాయండి. కింద 6 జాతీయాలు ఇచ్చారమ్మా, వాటితో సొంత వాక్యాలు రాయమని అడుగుతున్నారు. 1వది చూడండమ్మా, పిల్లికి బిచ్చం పెట్టు. పాపయ్య పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు. 2వది, కాలికి బుద్ధి చెప్పు. పోలీసులను చూసిన దొంగలు కాలికి బుద్ధి చెప్పారు. 3వది, నిప్పులు చెరుగు. వేసవి ఎండలు నిప్పులు చెరుగుతాయి. 4వది, చెవికెక్కడం. దుష్టులకు మంచి మాటలు చెవికెక్కవు. 5వది,
నషాళానికి అంటడం. రవి చేసిన అల్లరి పనులకు తాతయ్యకు కోపం, నషాళానికి అంటింది. ఆరవది, చిందులు తొక్కడం. రాజుకు తక్కువ మార్కులు వచ్చినందుకు వాళ్ళ నాన్న చిందులు తొక్కాడు. ఈ విధంగా ఈ ఆరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ఐదో చూడండమ్మా, సృజనాత్మకత లేదా ప్రశంస అని ఉంది. పాఠాన్ని నాటకీకరణ చేయండి. ఈ పాఠాన్ని ఒక నాటకంలాగా వేయమని అడుగుతున్నారు. ఆరవ చూడండమ్మా, భాషను గురించి తెలుసుకుందాం. ఈ పాఠంలో ఉన్న క్రియాపదాలు కొన్ని కింద ఉన్నాయి, వాటిని పరిశీలించండి. చూశాడు, కాలిపోయింది, పడిపోయాను. ఈ పదాలు వాక్య భావాన్ని పూర్తయినట్లుగా తెలుపుతున్నాయి కదా. ఇట్లా వాక్య భావాన్ని పూర్తిగా తెలిపే క్రియాపదాలను సమాపక క్రియలు అంటారు. చూసి, వచ్చి, తిని, ఇటువంటి క్రియాపదాలు పూర్తి కాని పనిని తెలిపే పదాలు. ఈ పదాలు వాక్య భావాన్ని అసంపూర్తిగా తెలిపే క్రియాపదాలు. వీటిని అసమాపక క్రియలు అని అంటారు. ఇక్కడ ఏం చెప్తున్నారమ్మా, పూర్తి అయిన పనిని గురించి తెలియచేసే పదాలని సమాపక క్రియలు అని అంటారు. అలా కాకుండా పూర్తి కాని పనిని గురించి తెలియచేసే పదాలని అసమాపక క్రియలు అని అంటారు. ఆ చూడండమ్మా, మీరు రోజు రకరకాల పనులు చేస్తుంటారు కదా, పనులను తెలియచేసే క్రియాపదాలు రాయండి. వాటికి అసమాపక క్రియాపదాలు రాసి వాటితో వాక్యాలు రాయండి. ఇక్కడ ఏమడుగుతున్నాడమ్మా, మనం రోజు రకరకాల పనులు చేస్తాం కదా, ఆ క్రియాపదాలు రాసి వాటికి అసమాపక క్రియాపదాలు కూడా రాసి వాక్యాలు రాయమని అడుగుతున్నాడు. ఉదాహరణ చూడండమ్మా, నిద్ర లేచాను. ఇదేమో పూర్తి అయిన పనిని తెలియచేస్తోంది, కాబట్టి ఇది సమాపక క్రియ. నిద్ర లేచి, ఇది పూర్తి కాని పనిని తెలియచేస్తోంది, కాబట్టి ఇది అసమాపక క్రియ. ఇలా రాసి వాక్యాలు రాయమని అడుగుతున్నాడు. నేను ఉదయాన్నే నిద్ర లేచి ముఖం కడిగాను. ఈ విధంగా మిమ్మల్ని కొన్ని వాక్యాలు రాయమని అడుగుతున్నారు. మొదటి చూడండమ్మా, బడికి వెళ్ళాను. ఇది పూర్తి అయిన పనిని తెలియచేస్తుంది, కాబట్టి ఇది సమాపక క్రియ. బడికి వెళ్ళి, ఇది పూర్తి కాని పనిని తెలియచేస్తుంది, ఇది అసమాపక క్రియ. అసమాపక క్రియతో ఒక వాక్యాన్ని రాయమని చెప్పారు కదమ్మా, ఈ కింద విధంగా రాస్తే సరిపోతుంది. నేను బడికి వెళ్ళి పాఠాలు చదువుకుంటాను. అలాగే రెండో చూడండమ్మా, భోజనం చేశాను. ఇది సమాపక క్రియ. భోజనం చేసి, ఇది అసమాపక క్రియ. నేను భోజనం చేసి బడికి వెళ్తాను. మూడో చూడండమ్మా, ఆడుకున్నాను. ఇది పూర్తి అయిన పనిని తెలియచేస్తుంది, కాబట్టి ఇది సమాపక క్రియ. ఆడుకొని, ఇది అసమాపక క్రియ. నేను మైదానంలో ఆడుకొని ఇంటికి వెడతాను. నాలుగో చూడండి, చదువుకున్నాను. ఇది పూర్తి అయిన పనిని తెలియచేస్తుంది, కాబట్టి ఇది సమాపక క్రియ. చదువుకొని, ఇది పూర్తి కాని పనిని తెలియచేస్తుంది, కాబట్టి అసమాపక క్రియ. నేను ప్రతిరోజు చదువుకొని పడుకుంటాను. ఈ విధంగా ఒక నాలుగు వాక్యాలు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. ప్రాజెక్టు పని అని ఉంది చూడండి. మీ పాఠశాల గ్రంథాలయం నుండి హాస్య కథల పుస్తకం తీసుకుని చదవండి. వాటిల్లో మీకు బాగా నచ్చిన కథను చదివి వినిపించండి. ఎందుకు నచ్చిందో చెప్పండి. మీ పాఠశాల గ్రంథాలయంలోంచి హాస్య కథల పుస్తకాలు తీసుకొని చదవమంటున్నారమ్మా. అందులో మీకు నచ్చిన కథని తరగతి గదిలో చదివి వినిపించమంటున్నారు. అది ఎందుకు నచ్చిందో కూడా చెప్పమని మిమ్మల్ని అడుగుతున్నారు. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.